నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 36 గంటలు దీక్ష చేయటం చాలా బాధాకరం. మరి ఈ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అలాగే తెలంగాణ అధ్యక్షులు నరసింహ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ సోదరులకి అందరూ కూడా పేరు పైన నమస్కారాలు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజాస్వామ్య విలువల్ని మంట కలుపుతున్నటువంటి పరిస్థితుల్లో, ఒక అరాచకమైనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యాన్ని అరికట్టాలనే ఏకైక నినాదంతో, ఈరోజు వయసును సైతం లెక్క చేయకుండా 36 గంటల దీక్ష చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ తెలుగు జాతిని కాపాడడం కోసం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే పోరాటం చేశారో, ఈనాడు మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దేవాలయంగా భావించేటటువంటి కార్యాలయం. ఇది బడుగు బలహీన వర్గాలు దేవాలయంగా భావించే కార్యాలయం. ఇది ఈ కార్యాలయం మీద వచ్చే ధైర్యం సాహసం చేశారంటే ఇది ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమే. ఈరోజు వాళ్ళు చేసినటువంటి వైఫల్యాలు పూర్తిగా ఈ రాష్ట్రంలో తన చేతగానితనం. ఈరోజు ఎటు చూసుకున్నా పరిపాలన లేదు, భ్రష్టు పట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఒక పక్క కరెంటు బిల్లులు కట్టలేక, పెరిగిన ధరలు కట్టలేక, ఇవాళ తిన్నామంటే తిండి లేక, మరి విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి మద్యం ధరలు కానీ, ఈరోజు ఎటు చూసుకున్నా జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ, ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఇవన్నీ కూడా ప్రజల కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు తన వైఫల్యాన్ని, చేతగానితనాన్ని ఈరోజు కప్పిపుచ్చుకునే దానికి తను చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ మనం చూసాం. ఏ రోజన్నా ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ అనేవి వచ్చినాయండి, ఇవాళ ఎక్కడ చూసినా విచ్చలవిడిగా 25 టన్నుల హెరాయిన్ని ఆంధ్ర రాష్ట్రంలో దిగుమతి, ఆంధ్ర రాష్ట్ర అడ్రస్ పేరు పెట్టి దిగుమతి చేసుకునే కార్యక్రమం, ఇవాళ యువతను నిర్వీర్యం చేసే కార్యక్రమం, ఇవాళ యువత అంతా కూడా ఇవాళ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతా ఉంది బాధపడుతూ ఉన్నారు. ఇవాళ చూస్తున్నట్టయితే గంజాయి దాదాపు 25,000 హెక్టార్లో ఇవాళ గంజాయి సాగు జరుగుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయిగా చేయాలని ఇవాళ ప్రతి తండ్రి తల్లి కూడా బాధపడుతూ ఉన్నారు. మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, ఈ డ్రగ్స్కో ఈ గంజాయికో బానిసలైపోతే రేపు మా జీవితాలే అంధకారం అయిపోతాయి అని చెప్పి ఇవాళ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, యువతంతా నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం చూసుకుంటే ప్రశ్నించిన వాడిని ఇవాళ ఎవరన్నా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కువ కాలం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పోలీసు వ్యవస్థను మీ చేతుల్లో పెట్టుకుంటే ఇవాళ పరిపాలన జరుగుతుందని మీరు అనుకుంటా ఉన్నారేమో. ఇలాంటివి ఎంతోమంది చరిత్రలో కలిసిపోయారు. హిట్లర్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులే చరిత్రలోని కాలగర్భంలో కలిసిపోతావు. ఇవాళ చూస్తూ ఉంటే చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎటు చూసినా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన లేదు. ఇవాళ చూస్తూ ఉంటే బడుగు బలహీన వర్గాలు నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పోలీస్ డీజీపీగా ఉన్నటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను డీజీపీ గారు, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చక్కటి పోలీస్ వ్యవస్థ గుర్తింపు వచ్చే కార్యక్రమాన్ని చేయండి. లేదు జగన్మోహన్ రెడ్డికి జాగిరిగా చేయాలనుకుంటే యూనిఫామ్ తీసి వైఎస్ఆర్ పార్టీ కండువా వేసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరించు, అంతే తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో అరాచకాలు చేయడానికి ప్రోత్సహించే కార్యక్రమాన్ని మీరు చేయటం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్తా ఉన్నాను. ఇవాళ ఎటు చూసినా ఇవాళ మొన్న జరిగినటువంటి దాడిలో అరాచక శక్తుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు.
ఏ మీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, మీ మంత్రులు మాట్లాడిన మాటలు మీకు కనపడలేదా? మీ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు కనపడలేదా? ఈ రాష్ట్రానికి ఒక దశా దిశా నిర్దేశం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీకు కనపడలేదని అడుగుతా ఉన్నాను. ఒక బూతుల మంత్రి, ఎందుకు పరికరాని మంత్రి, తన శాఖల మీద వాళ్ళకి పొట్లు లేవు, వాళ్ళు వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు ప్రోత్సహించింది వాస్తవం కాదా? మొన్న ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజునే నువ్వు అరికట్టున్నట్టయితే ఇలాంటి పరిస్థితులు పునరావృతమయ్యాయి కాదు. ఇది చాలా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా గమనిస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఎప్పుడు సమాధి కడదామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ధన్యవాదాలండి. ఒక్క నిమిషం, అమరావతి రైతాంగ పోరాట యోధులు, మహిళా రైతులు, వారి సంఘీభావం తెలియజేయటం కోసం ఈనాటి నిరసనకర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు. అమరావతి రైతులు, రైతాంగ పోరాట యోధులు వచ్చి వారికి సంఘీభావం తెలియజేశారు. వారికి ధన్యవాదాలు రవీంద్ర గారు. ఈరోజు ప్రజాగ్రహ సభలు అని చెప్పి చెప్తా ఉన్నారు, దొంగ దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు. మీ చేతగాని పరిపాలన మీద ఇవాళ ప్రజలు నిజమైనటువంటి ఆగ్రహంతో, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కనపడతాడా, బయటకు వస్తాడా, అతన్ని తరలి కొట్టాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ కూడా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీకి నాయకులు, కార్యకర్తలు చేతగాని వారు కాదు, చేత కాకో లేదా భయపడో ఎక్కడా ఆగట్లేదు, కేవలం ఒక సమయంతో ఆగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే కాలంలో ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిపే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.